హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీషవ అంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే శుభార్తనే చెప్పుకోవచ్చండి. జూలై 1వ తేదీన ఈ పెన్షన్ అనేది 7,000 రూపాయలు ఇస్తున్నట్లు మన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ పెన్షన్ కార్యక్రమం అనేది 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారా, లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి పెన్షన్దారులే వెళ్ళి తీసుకోవాలా, లేకపోతే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారా అనేసి కూడా చాలామంది అయితే డౌట్లు అయితే ఉన్నారు. దయచేసి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎప్పటిలాగే ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది ఎలా పంపిణీ చేస్తున్నారో వాలంటీర్లు ఇంటి దగ్గరికే, అలాగే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమం అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి. మీ ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి పెన్షన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి నెల ఇక మీదట ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగింది. కాబట్టి ఈ 1వ తేదీన మాత్రమే 7,000 రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నారు. మళ్ళీ ప్రతి నెల 4,000 రూపాయలు అనేది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దయ్యే అవకాశం అయితే కూడా కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక మీదట ప్రతి నెల మీ ఇంటికే మీ గడపకే వచ్చి పెన్షన్ కార్యక్రమం అనేది పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.